చెప్పారు కదా, కలిస్తే మీరు ఫస్ట్ ఆయన అడిగే క్వశ్చన్ ఏంటి, ఆయనకి చెప్పే మాట ఏంటి? ఎవరైనా ఏం చెప్తా, నేను చిన్నప్పటి నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఎవరైనా ఏదైనా చెప్తారండి, మా సోనియా గారు ఏం చెప్తారు అన్నది కావాలి. చెప్తా, ఓకే. నాకు బాగా ఇష్టం నాగార్జున గారి ఫిలిమ్స్ ఏంటంటే మాస్ ఇష్టము, శివమణి ఇష్టము, నేనున్నాను ఇష్టము, ఆ తర్వాత మళ్ళీ సోగ్గాడే చిన్నయన ఇష్టం నాకు. బా క్రేజీ ఇష్టం ఆ ఫిలిం సోగ్గాడే చిన్నయన సాంగ్స్ అయితే వింటూనే ఉంటాను. అవునా? అసలు ఏంటి అంటే లైక్ యాంకరింగ్ యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే సోనియా గారి హాబీస్ ఏంటి? ఏలా టీవీ చూస్తూ ఉంటాను నేను, 24/7 చూస్తూ ఉంటాను. యాడ్ అయినా సంబంధం లేదు, ఇలా పెట్టుకొని చూస్తుంటా. మా అంకుల్ వాళ్ళు తిట్టేవాళ్ళరే, నోట్లో ముద్ద పెట్టవే బాబు, ముందు ఎంతసేపు ఎగలిపోతే దోలిపోతాయి అని. అలా చూసి చూసి టీవీలోకి వెళ్ళింది ఇదని మా అంకుల్ మా మామయ్య వాళ్ళు ఎక్కిరిస్తుండే. అవునా? అంత టీవీ పిచ్చి నాకు. ఎనీథింగ్, సీరియల్స్ కావచ్చు, సినిమా సీరియల్స్ కొంచెం తక్కువ చూస్తా, కానీ సీరియల్స్ అయినా ఏది వచ్చినా మా మమ్మీ చూస్తున్నా, మా మమ్మీతో పాటు చూస్తుంటా సీరియల్స్. లేదా గ్యాప్ దొరకగానే నాకు నచ్చిన సినిమా పెట్టుకుంటా, లేదంటే ఏమైనా సిరీస్ పెట్టుకుంటా. ఏని లాంగ్వేజ్తో సంబంధం లేదు, అన్నీ చూసేస్తాను. ఫ్రెండ్స్ ఎవరికైనా ప్రాంక్స్ అవి చేస్తారా మీరు? అస్సలు ప్రాంక్స్ కానీ. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారా? నానే వాడతాను నేను. ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఫేస్బుక్. ఫేస్బుక్? ఇన్స్టా వచ్చేసింది కదా, ఇన్స్టా చెప్తారేమని ఎక్స్పెక్ట్ చేస్తా. ఫేస్బుక్ ఉన్నంత కంఫర్ట్గా ఇన్స్టా అనిపిస్తుంది. అంటే రీల్స్ అవన్నీ వేరు, ఫేస్బుక్లో న్యూస్ ఎప్పటికప్పుడు వస్తుంటుంది కదా, మన ఆర్టికల్స్ కావచ్చు, వెబ్సైట్స్ న్యూస్ కావచ్చు, ఫిలిం న్యూస్ కావచ్చు, ప్రతిదీ. ఇన్స్టాలో ఏంటంటే మనకు అన్ని ఆప్షన్స్ ఉండవు. ఫేస్బుక్లో ప్రపంచం అంతా కనిపిస్తుంటుంది నాకు తెలుసు. అవును, ట్రూ. ఫేస్బుక్లో ఎలాగో న్యూసెస్ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా మీ మీద ఏదైనా ఫేక్ న్యూస్ వచ్చిందా ఇప్పటి వరకు? అసలు న్యూస్ ఏది రాలేదు. ఒకవేళ వస్తే ఎలాంటి న్యూస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సడన్ గా సోనియా హీరోయిన్ అయిపోయింది నాగేష్ గారి పక్కన. అది ఎక్స్పెక్ట్ చేసేది నేను అసలు. అమ్మమ్మ, నాగార్జున గారు నెక్స్ట్ మూవీలో సోనియా హీరోయిన్ అయిపోయింది. అసలు నిద్ర పట్టదు కదా రాత్రి మనకి, నేను నిద్రపోతా. అందంగా కనిపించాలి, గ్లామర్ పెంచాలి కదా. ఓకే, ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ చాలా, మాట పూరంగా కాదు పాట. ఏ నాకు రాదు అసలు. ఓకే సరే, నేను మైండ్ చెప్పండి. నాకు ఆవార ఫిలిం సాంగ్స్ బాగా ఇష్టము, ఆరెంజ్ ఫిలిం సాంగ్స్ చాలా ఇష్టం, రీకాడే చిన్న ఆయన ఫిలిం సాంగ్స్ చాలా ఇష్టం. మూడు చెప్పారు, బాగుంది. ఆరెంజ్ రీరిలీజ్ అయింది చూసారా? అయ్యా ఏ సాంగ్స్ కదా నాకు ఇష్టం. అయితే ఓకే, కాంప్రమైజ్. అలా కాదు, జనరల్ గా సాంగ్స్ నేను వింటూ ఉంటాను, రెగ్యులర్ గా వినేవి. నువ్వు నాకు నచ్చావు సినిమా అది ఎక్కువ ఇష్టం, వెంకటేష్ గారు ఆర్తి గారు వాళ్ళ ఆ సాంగ్స్ ఇష్టం. అలా చాలా కొన్ని ఉన్నాయి పాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, కొన్ని అలా స్టాండర్డ్ గా ఉన్నాయి. సో అజ ఇది అద్దరిపోద్ది, మనం షార్ట్ వేసుకుందాం. నాగార్జున గారి సినిమాలో ఇప్పుడు ఎలాగో రీరిలీజ్ అవుతున్నది కాబట్టి ఆయన ఎన్నో సినిమాలు ఉన్నాయి, అలా మీకు ఈ సినిమా రీరిలీజ్ అయితే శివమణి నన్ను క్వశ్చన్ కూడా అడగనివ్వరే, కంప్లీట్ చేయనివ్వరే. ఓకే, శివమణి సినిమా చూడాలని ఉంది. నాకు ఇప్పటికీ ఒక క్యూరియాసిటీ ఏంటంటే ఈ 9848022238 ఈ నెంబర్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలనిపిస్తుంది. కాల్ చేయండి సార్, ఒకసారి కాల్ చేద్దాం సార్. ఒకసారి ఓకే, డన్. నాకు నంబర్ అయితే గుర్తులేదు, బట్ స్టిల్ కాల్ చేస్తా. ఓకే, ఎవరు ఎత్తాలో చూడాలి, మైండ్ పోతుంది. ఓకే, 9848022338 శివమణిలో ఇచ్చిన నంబర్ అది ఇలా ఉంటుంది అనమాట. క్రేజీ ఫిల్లర్స్ కలిస్తే మనకి మామూలుగా ఉండదు. సినిమాలో చూపించే నంబర్ కాల్ చేసాను చూసారు, అలా ఉంటది క్రేజీ. ఇప్పుడు చేశారు అప్పుడు మేము ఎన్ని చేస్తుంటాం. అవునా? కంటిన్యూ. అప్పుడు షేకీ మామ్ ఎవరైతే, షేకీ మామలు మేమే, షేకీ మామ్. ఓకే సూపర్. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? అట్లా